ఇంకో విషయం, మాట్లాడితే అమ్మఒడి అంటున్నారు, వాళ్ళను ఉద్ధరిస్తున్నావు అంటున్నారు, ఈ వేళ్ళను ఉద్ధరిస్తావు అంటున్నారు. అని నేను ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఫిబ్రవరి 8వ తారీఖు 2021 మీరు చూస్తే, గుంటూరు టౌన్లో ఒక 43 సంవత్సరాలు ఉన్న ఒక తల్లి మాదక ద్రవ్యాలు బారిన పడిన కొడుకుని తట్టుకోలేక 17 ఏళ్ల అబ్బాయిని చంపేసింది. అమ్మఒడా, మీరు ఇచ్చే పథకం పేరు అమ్మఒడా. ఈ తల్లిని నేరస్తురాలని అనాలా, బాధితురాలని అనాలా, పిల్లోడు చచ్చిపోయినందుకు జీవోచ్చవంలాగా బతుకుతున్న ఒక సాటి స్త్రీ అని చెప్పి అనాలా? సిగ్గుందా మీకు? అసలు ఎంత పంచాం అమ్మఒడి, అంత పంచం. అమ్మల్ని నేరస్తులను చేస్తున్నారు మీరు, అమ్మల్ని నేరస్తులను చేస్తున్నారు మీరు. నా దృష్టిలో వాళ్ళని బాధితులు అంటాను నేను. తట్టుకోలేక పిల్లలు మాదక ద్రవ్యాల నుంచి బయటికి రాక, వాళ్ళకి సర్ది చెప్పలేక, వాళ్ళని ఇంట్లో నిలవరించలేక ఆ బాధ పడలేక చంపేస్తున్నారు. మనిషి ప్రాణం విలువ తెలుసా అసలు మీకు? తెలుసా మీకు? తెలిస్తే ఈ రకంగా డ్రగ్స్ గురించి మాట్లాడిన మా అధికార ప్రతినిధులు, జాతీయ అధికార ప్రతినిధులు, మా నాయకుల మీద ఇలాగ నోరేసుకొని పడతారా? గయా 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 గయా. ఓ అసలు ఆ సాక్షి మీడియా ఒకటి మీ ఓన్ ఛానల్ పెట్టుకున్నారు, గయా 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 గయా. ఓ మాట్లాడుతూనే ఉంటారు కానీ గంజాయికి మేము అబద్ధాలు చెప్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ సిపి గారు వీడియో అందరూ చూశారు. మొన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన లోకేష్ బాబు గారు మీకు ఆ వీడియో కూడా డిస్ప్లే చేసి చూపించారు మొన్న 2 డేస్ బ్యాక్ ప్రెస్ మీట్లో. ఇప్పుడు చూడండి, మహారాష్ట్రలో రిసోర్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకున్నారు, 3.5 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్తగా ఈరోజు ముంబైకి వైజాగ్ గంజాయి, ఎక్కడికి? ఏసీ రైలు బోగిల ద్వారా స్మగ్లింగ్ ఈరోజు వచ్చింది చూడండి ఆంధ్రప్రభలో. ఇన్ని పెట్టుకొని మీరు ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేసి యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఎక్కడ ఉద్యోగాలు అడుగుతారో అని చెప్పి మద్యం బారిన గంజాయి బారిన పడేసి ఏం బాగుంటుందనండి? మీ పిల్లలేమో విదేశాల్లో చదవాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలి, $10,000 తక్కువ జీతం రాకూడదు ఒక్కళ్ళకి కూడా, అంతకు మించే రావాలి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో యువత, ముఖ్యంగా యువత మాత్రం గంజాయి మత్తులో ఊగిపోతూ చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, లేదా అది భరించలేక ఆ తల్లే పిల్లల్ని చంపేసేయాలి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారు, ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు అని మీరు మాట్లాడే బదులు దీని గురించి యాక్షన్ తీసుకోండి. మీ ఇంటి పక్క జరిగిన స్టోరీనే నేను చెప్పా, మీ ఇంటి పక్కన జరిగిన స్టోరీనే నేను చెప్పా, అక్కడిక్కడే స్టోరీలు చెప్పరా నేను? ఎవరు బాధ్యత వహిస్తారు? నేను ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి ఎక్కడుంటుంది, ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ అన్నీ కూడా నాకు తెలుసండి. చెప్పగానే వాళ్ళని వెళ్ళి భయపడ్డారు. ఇప్పుడు ఆయన చెప్పాల్సి వస్తే చెప్తాను, అది వేరే కథ. చెప్పగానే వెళ్ళి భయపెట్టేస్తారు, పోలీసులే భయపెడుతున్నారు. రోజు కూలీ చేసుకొని 100-200 తెచ్చుకునే వాళ్ళకి ఈ గొడవంతా ఎందుకు అని చెప్పి ఈ పోలీసులు అత్యుత్సాహం వల్ల
ఏదో గవర్నమెంట్కి ఫేవర్ చేయాలి అనే అత్యుత్సాహంతో వాళ్ళు వెళ్ళి నక్సలైట్ల మాదిరి వాళ్ళ ఆ కుటుంబాల మీద పడితే తట్టా బుట్టా సర్దుకొని ఉన్న నాలుగు గిన్నెలు ఒక గోన్ సంచిలో వేసుకొని పారిపోతున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతుకుతున్నారు అనేది కొంచెమైనా ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా? ఉందా అని అడుగుతున్నా నేను. సాక్ష్యాలతో చూపిస్తానని చెప్పి నేను 2 రోజుల క్రితం చెప్పా. 2 ఏళ్ల నుంచి బాధపడుతున్నా. ఇదేంటిది, ఇది రియల్గా ఇలా జరుగుతుంటే, సీఎం గారు ఇంటి పక్కన ఇలా జరుగుతుంటే నన్ను బయటేశారేంటి? దాన్ని ఫేక్ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారేంటి అని బాధపడుతున్నా. ఒకరోజు మీరు ఎవరి కోసమైతే పోరాడారో ఆ తల్లికి సంబంధించిన కొడుకు చచ్చిపోయాడండి అని చెప్పి నాకు అక్కడి నుంచి ఫోన్ వస్తే, మన 17వ జరిగిందండి అని ఫోన్ వస్తే నిజంగా చెప్పాలంటే విలవిల్లాడిపోయా నేను కూడా. ఈ విషయం తెలిసి, ఈ విషయం చూసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏంటి ఇట్లాగా కరెక్ట్గా సంవత్సరాల తర్వాత అబ్బాయి ఇలా సూసైడ్ చేసుకోవటం ఏంటి అని చెప్పి మా పార్టీ వాళ్ళందరూ కూడా, ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో, మంచి చెబితే కూడా ఎక్కట్లేదు, పైపొచ్చి దాడులు చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంతకన్నా ఏం సాక్ష్యాలు కావాలి మీకు? ఏం సాక్ష్యాలు కావాలి మీకు?